మా ఛానల్ యొక్క వీడియోస్ని అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి, తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా గంట సింబల్, ఇక్కడ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈ వీడియోలో లార్జెస్ట్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా, అత్యధిక పంటలను పండించే రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. ఓకే అండి, లెట్ స్టార్ట్. ఇక్కడ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ వెస్ట్ బెంగాల్, లార్జెస్ట్ జ్యూట్ ప్రొడ్యూసర్ అంటే జనపనారను అత్యధికంగా పండించే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఈ రెండింటిలో టాప్ వచ్చేసి వెస్ట్ బెంగాలే. వరి మరియు జనపనార ఈ రెండింటికి టాప్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏంటి, రై ఆర్ ఈజ్కల్ రైస్, జే ఈజ్కల్ జ్యూట్, డబ్ల్యూబి ఈజ్కల్ వెస్ట్ బెంగాల్. అంటే ఇక్కడ ఆర్జేని ఇంకో విధంగా ఏమంటారు, రేడియో జాక్. సో ఆర్జే అనే అతను వెస్ట్ బెంగాల్లో నివసిస్తున్నాడు. ఇది ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్జే, ఆర్ ఇస్ కోల్డ్ వరి, జే జనపనార, వెస్ట్ బెంగాల్లో అంటే డబ్ల్యూబి అంటే వెస్ట్ బెంగాల్, ఆర్జే అనే అతను వెస్ట్ బెంగాల్లో నివసిస్తున్నాడు. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. మ్యాంగో ప్రొడ్యూసర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. వీట్ గోధుమను అత్యధిక పండించేది వచ్చేసి కూడా సేమ్ వెస్ట్ బెంగాలే. షుగర్ కేన్ చెరుకును అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేది వెస్ట్ బెంగాల్. పొటాటో బంగాళదుంప దీన్ని కూడా వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా లభిస్తుంది. మిల్క్ పాలలో టాప్ కూడా ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏమున్నాయి, మ్యాంగో, గోధుమ, చెరుకు, బంగాళదుంప, పాలు, వీటన్నింటిలో వచ్చేసి ఒక్కటే ఉత్తరప్రదేశ్ మాత్రమే టాప్లో ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాంగో, గోధుమ, చెరుకు, బంగాళదుంప, పాలు, వీటన్నింటిలో వచ్చేసి ఉత్తరప్రదేశ్ మాత్రమే టాప్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్. లార్జెస్ట్ టొబాకో పొగాకును అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేది ఏపీ. టర్మరిక్ పసుపును కూడా ఏపీఏ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. మేస్ మొక్కజొన్నలో కూడా టాప్ వచ్చేసి ఏపీఏ. చిల్లీస్ మిరపకాయలను అత్యధికంగా పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి, 4 అండి. 1 టొబాకో, 2 పసుపు, 3 మొక్కజొన్న, 4 వచ్చేసి మిరపకాయలు. వీటన్నింటిలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ముందంజలో ఉంది. నెక్స్ట్ అండి, బనానా వచ్చేసి తమిళనాడు, కోకోనట్ కొబ్బరికాయ తమిళనాడు, బనానా తమిళనాడు వచ్చి నెక్స్ట్ కోకోనట్ కూడా తమిళనాడు. కోకోనట్ అంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే తమిళనాడులో బీచెస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ కొబ్బరికాయ ఎక్కువగా లభిస్తుందంటే మీరు ఈజీగా గుర్తుపెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమొచ్చేసి 2 బనానా, కోకోనట్, ఈ రెండింటిలో వచ్చేసి తమిళనాడు వచ్చేసి టాప్. సాఫ్రాన్, కుంకుమ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా లభిస్తుంది. కుంకుమ మన తెలుగు ఇంట్లో యూజ్ చేసే కుంకుమ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా లభిస్తుంది. ఇంకోటి యాపిల్ కూడా ప్రొడ్యూస్ చేయడంలో జమ్మూ కాశ్మీర్ కూడా టాప్లో ఉంది. సో మీరు యాపిల్ని మాత్రం ఈజీగా గుర్తుపడే ఛాన్స్ ఉంది. సో అది మీకు మెన్షన్ చేయలేదు. సో ఈ కుంకుమ మాత్రం జమ్మూ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ అస్సాం. లార్జెస్ట్ బంబూ అంటే వెదురును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా అస్సామే. అస్సాంలో 2 ఉన్నాయండి, టీ అండ్ బంబూ. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు, టీబీఏ. ఇక్కడ టీబీ అంటే మీకు తెలుసు ఒక వ్యాధి పేరు, టీబీ అని గుర్తుపెట్టుకోండి. టీ అండ్ బి, టీబీ అనేది ఏ అనే వ్యక్తికి సోకింది, టీబీ అనేది ఏ అనే వ్యక్తికి సోకింది. ఏ అంటే ఇక్కడ వచ్చేసి అస్సాం. సో టీ మరియు బంబు అంటే
టీ మరియు వెదురు, ఈ రెండు వచ్చేసి అస్సాంలోనే ఎక్కువగా లభిస్తుంది. బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఈజ్ మిరియాలు, మిరియాలను ఎక్కువగా కేరళలో లభిస్తున్నాయి. రబ్బరు, రబ్బర్ కూడా కేరళనే, కేరళలో రెండు నుండి బ్లాక్ పెప్పర్, రబ్బరు, మిరియాలు మరియు రబ్బరు. నెక్స్ట్ కర్ణాటక, కర్ణాటకలో సిల్క్ మరియు కాఫీ. పట్టుకు పేరుగాంచిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. కాఫీ, కాఫీ కూడా కర్ణాటక. ఇక్కడ కాఫీలో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, కేతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కే, కర్ణాటక, కే ఫర్ కర్ణాటక, కే ఇస్ కోల్డ్ కే, అంటే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కే ఫర్ కర్ణాటక, కాఫీ ఫర్ కర్ణాటక. సిల్క్ మరియు కాఫీ రెండు కూడా కర్ణాటకలో లభిస్తాయి. నెక్స్ట్ లార్జెస్ట్ గ్రౌండ్ నట్, అంటే వేరుశనగ అత్యధికంగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో గ్రౌండ్ నట్, అంటే గ్రౌండ్ నట్ ఫర్ జీ, ఇక్కడ గుజరాత్లో కూడా జీ ఉంటుంది ఫస్ట్ లెటర్, సో ఈ విధంగా జీజీ, ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. అంటే గ్రౌండ్ నట్, వేరుశనగ అనగానే ఇంగ్లీష్లో గ్రౌండ్ నట్ అంటారు, సో ఇక్కడ గుజరాత్లో జీ, ఇక్కడ గ్రౌండ్ నట్లో జీ, ఈ రెండింటిని ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి, లార్జెస్ట్ కాటన్, పత్తి. పత్తిలో కూడా టాప్ వచ్చేసి గుజరాతే, ఇక్కడ వేరుశనగ మరియు పత్తి ఈ రెండింట్లో గుజరాత్ అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అండి నెక్స్ట్ ఆనియన్, ఉల్లి, మన రోజు ఉపయోగించే ఆనియన్లో టాప్ వచ్చేసి మహారాష్ట్ర. మన పక్కన ఉన్న మహారాష్ట్ర ఆనియన్ను, ఉల్లిపాయలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. హయ్యెస్ట్ ఫ్రూట్స్ ప్రొడ్యూసర్, పండ్లను, పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా మహారాష్ట్ర. ఇక్కడ రెండు అండి, మహారాష్ట్రలో వచ్చేసి టూ, ఆనియన్స్ మరియు ఫ్రూట్స్, ఫ్రూట్స్ మరియు ఆనియన్స్లలో టాప్ వచ్చేసి మహారాష్ట్రనే. నెక్స్ట్ సోయాబీన్, సోయాబీన్ ప్రొడ్యూసర్ మధ్యప్రదేశ్, సోయాబీన్లో టాప్ వచ్చేసి మధ్యప్రదేశ్. పల్సెస్, పప్పులు, పప్పు దినుసులు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ వచ్చేసి సోయాబీన్ మరియు పప్పులు ఈ రెండింటిలో టాప్ ఉంది. సోయాబీన్ మరియు పప్పులు రెండింటిలో మధ్యప్రదేశ్ వచ్చేసి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది.